राष्ट्र मंत्री पदवी बाध्यत चपार उषश्री चरण अनंतपुर जिले एमएलए आम को बीसी कोटा इंदुक संबंधी पदवी वरी प्रस्तम आम प्रमाण स्वीकार तरह बैठक वस्तु यह विधि फील इतमी बीसी कैबिनेट चोट चय फील निजाने दिस इज एन रिमार्केबल डे इन द हिस्ट्री ऑफ इंडिया अनुकंटे बीसी का उन्ना चीफ मिनिस्टर्स इंतमंदी बीसी की एक्कड़ कूडा समुचितमैन स्थानम कल्पिंचलेदु आंध्र प्रदेश में मात्रम मन राष्ट्रंलो मन मुख्यमंत्री गारु निजंगा ई रोज़ बीसीलंदर्नी गुर्तिंचि चाला मंदी बीसीलनी ఈ రోజు గుర్తించి ఆయన మినిస్టర్గా చేసినారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలో జగనన్న పల్లకి మోసి మళ్ళా 2024 ఖచ్చితంగా ఆయన ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా కూర్చోబెడతాము. మళ్ళా మహిళలకు కూడా సముచితమైన స్థానం కల్పించినారు అన్న. డెఫినెట్లీ ప్రతి సంక్షేమ పథకాలు కూడా సాచురేషన్ మోడ్లో ఈ రోజు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఇస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో సాచురేషన్ మోడ్ అండ్ ఇంకా ట్రాన్స్పరెంట్తో పని చేసి డెఫినెట్‌గా ప్రజల్లో ప్రతి ఒక్క రంగంలో కూడా అభివృద్ధి అనేది చూపెట్టబోతున్నారు. బాధ్యత చాలా ఎక్కువగా కనబడుతుంది. అనంతపురం జిల్లా నుంచి ఏకక మంత్రిగా మీరు ఉన్నారు, అది కూడా మహిళా మంత్రి. ఏ విధంగా ఉండబోతున్నారు ఎన్నికలు చూస్తుంటే? డెఫినెట్‌లీ మీరు ఇప్పుడు చూస్తున్నారు అదే నేను ఇప్పుడు చెప్పింది. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రాంతాల అతీతంగా మతాలకు కులాలకు అతీతంగా ఇస్తున్నాం. ప్రతి ఒక్క ప్రజల్ని ఎవరైతే ఎలిజిబుల్ ఉండారో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తున్నాం. సో ప్రతి సంక్షేమ పథకాల ద్వారా మేము ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధి అనేది చూపెడుతున్నాం. సో వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఫ్యామిలీస్ ఇన్ టు విలేజెస్, విలేజెస్ టు మండల్, మండల్ టు కాన్స్టెన్సీ, కాన్స్టెన్సీ తద్వారా టు డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ టు స్టేట్ అనేది వి స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి మనం చూడబోతున్నాం. 2 సంవత్సరాల ఎన్నికలు ప్రతిపక్షాలు పూర్తిగా జగన్ను టార్గెట్ దిశ కూడా ఒకే స్టేజ్ మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా ఉండబోతుంది ఎందుకంటే మంత్రిగా కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషిని కూడా వి ఆర్ గోయింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ అనేది. సో ఎవరైతే పీపుల్ నిజంగానే వెల్ఫేర్ స్కీమ్ ద్వారా లబ్ధి పొంది ఉంటారో, ఇట్ ఈస్ డీబీటీ, నోబడీ ఈస్ దేర్ ఇన్ ద మిడిల్, ఎవరూ లేరండి. సో ఏ ఒక్క ప్రజలైతే సంక్షేమ ద్వారా లబ్ధి పొంది ఉంటారో వాళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ని అభిమానిస్తారు. అదేవిధంగా పేదల ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఏ ఒక్క అభివృద్ధిని మీరు తీసుకుంటే, ఏ వన్ పాయింట్ మీరు తీసుకుంటే కూడా, ఆల్ పాయింట్స్లో కూడా మీరు తీసుకుంటే కూడా ప్రతి ఒక్క డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ప్రతిపక్షాలు జస్ట్ వాళ్ళు మాట్లాడలే తప్ప ఇంకేమీ కూడా, ఎందుకంటే మనం అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి దెర్ ఈజ్ నో మెడిసిన్ ఫర్ జెలసీ. సో వాళ్ళు ఏదనుకుంటే కూడా రాబోయే రోజుల్లో మన జగనన్న మరొకసారి సీఎం అవుతున్నారు, చేయబోతున్నారు. థ్యాంక్ యూ అండి. ఒక మహిళా ఎమ్మెల్యేగా తనకి మహిళా మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. బీసీలే కాకుండా మంత్రులకు సంబంధించిన మహిళా కోటాను కూడా పెంచిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమాలే గెలిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వబోతున్నారు అని అంటున్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. కెమెరా పర్సన్ రంగాతో గాలిచాన్ రాజనీస్ అమరావతి నుంచి.